డార్క్ సర్కిల్స్ అంటారండి అంటే కంటి చుట్టూ నల్లగా ఉండడం వల్ల చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళు టయోయిడ్గా వాళ్ళు నిద్ర లేనట్టుగా వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నట్టుగా అలా బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు సో దీనికి కారణాలండి అగైన్ అనేకం ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో పిగ్మెంటరీ డిమాకేషన్ లైన్ ఒకటి ఉంటుందండి అది ఇక్కడ ఇలా వస్తుంది సో అది మనకి చిన్నప్పుడే రావచ్చు మన ఫ్యామిలీస్లో ఉండొచ్చు దానికి పిగ్మెంట్ డీప్గా ఉంటుంది అంటే ఆ మెలనిన్ ఏదైతే ఉందో అది చాలా లోపలికి ఉంటుంది సో క్రీముల వల్ల అది అవ్వదు పని సో చేస్తే మనం మంచి డర్మటాలజీ దగ్గరికి వెళ్ళి అది కూడా మంచి అంటే ఇప్పుడు లేజర్ చేయాలనుకోండి కంటి దగ్గర చేయొచ్చు కానీ అవి ప్రొటెక్ట్ చేస్తూ చేయాలి సో దానికి స్పెషల్ ఎక్విప్మెంట్ స్పెషల్ స్కిల్ కావాలన్నమాట సో అలాంటి డర్మటాలజీ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం లేదు రెండు మోస్ట్ కామన్ మనకి ఇక్కడ హాలు ఉంటుంది ఈ హాలు అనేది చాలామందికి ఒక ట్వంటీస్లో వస్తుంది ఇంకా వయసు పెరిగే కొలది ఇంకా వస్తూ ఉంటుంది టీయర్ ట్రఫ్ అంటాం సో టీయర్ ట్రఫ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము క్రీముల వల్ల పోయేది కాదు మీకు కావాలంటే ఫిల్లర్ చేయించుకోండి లేకపోతే అది వదిలేసింది అంతే కానీ ఈ స్టెరాయిడ్ క్రీమ్లు అవి వాడేసే సైడ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం తెచ్చుకోకూడదు మూడవ కారణం సో ఒకటి పీడిఎల్ జెనెటిక్ది అది హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా పెరుగుద్ది రెండు టియర్ ట్రఫ్ హాల్లో వల్ల ఏజింగ్ వల్ల మూడవది ఎకాన్థోసిస్ నైగ్రికాన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అది అక్కడ కూడా చుట్టూ ఐస్ చుట్టూ వస్తూ ఉంటుంది తర్వాత కొంతమందికి ఐ ఎలర్జీస్ ఉంటాయి వాళ్ళు నలుపుతూ ఉంటారు వాళ్ళకి ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఈ తుమ్ములతో బాధపడవచ్చు ఆస్తమాతో బాధపడవచ్చు ఇలాంటి వాళ్ళకి కొన్ని ఉంటాయి అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తుందండి ఐ ఎలర్జీస్ బికాస్ ఆఫ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ బికాస్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ సో మంచి క్వాలిటీ వాడకుండా ఏదో మేడ్ అను ఆర్గానిక్ అను అది సరిగ్గా లేబుల్స్ అయ్యి లేని కంపెనీలు కొనేసుకుంటే అండి బలే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో వీటి వల్ల కూడా చాలా బ్యాడ్ డార్క్ సర్కిల్స్ రావచ్చు అండి సో సింపుల్గా చెప్పాలంటే డార్క్ సర్కిల్స్ కోసం ఏం చేయాలా సీరియస్ ఉంటే డర్మటాలజీస్ని కలవాలా లేదు అంటే ఐ దగ్గర పెట్టేవి ఏదైనా కాస్మెటిక్ వాడాలన్నా స్కిన్ కేర్ వాడన మంచి కంపెనీ ఇది ఇప్పుడు మేడ్ ఇస్ నాట్ నెసెసర్లీ గుడ్ అండి ఆర్గానిక్ అనేది అది నిజంగా ఆర్గానికా అది ఉత్తిగా ఆర్గానికా ఆర్గానిక్ ఇస్ నాట్ ఆల్వేస్ అ గుడ్ అండ్ ప్రాపర్ కెమికల్ థింగ్ ఇస్ నాట్ ఆల్వేస్ బ్యాడ్ సో అది చూసుకోవాలి మనం